హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జపనీస్ ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించిన పిల్లల వస్తువులను చూపించబోతున్నాను. అంటే ఇక్కడ మామూలుగా స్కూల్కి వెళ్లే పిల్లలు ఓన్లీ బ్యాగ్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఐటమ్స్ అన్ని ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. పాప ఇక్కడ జపనీస్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ చదువుతుంది. సో తనకి సంబంధించిన వస్తువులనే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా మా పాప స్కూల్ బ్యాగ్ అండ్ బుక్స్ తో పాటు రోజు స్కూల్ కి తీసుకువెళ్లే వస్తువులు. ఫస్ట్ వన్ ఏంటంటే స్కూల్ బ్యాగ్. మామూలుగా మన దగ్గర స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది. స్కూల్కి వెళ్లే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా యూనిఫామ్ లో వెళ్తారు. అండ్ వాళ్ళు వేసుకునే బ్యాగ్ ఎలాంటిదైనా కూడా పర్లేదు. కాకపోతే ఇక్కడ జపనీస్ స్కూల్స్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూనిఫామ్ ఉండదు, కలర్ డ్రెస్లో వెళ్తారు. కాకపోతే బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా పిల్లలందరూ ఒకేలాంటి బ్యాగ్ వేసుకోవాలి. అండ్ ఆ బ్యాగ్ని రాందోసెరో అంటారు. ఇక్కడ మీకు నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని రాందోసెరో అంటారు. స్పెషల్ బ్యాగ్ అండి. మామూలుగా జపనీస్ స్కూల్స్లో చదివే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్యాగ్స్ని మాత్రమే స్కూల్కి వేసుకుని వెళ్ళాలి. అండ్ కలర్ అయితే ఏదైనా పర్లేదు, కాకపోతే బ్యాగ్ ఇలాంటిదే అయి ఉండాలి. ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. అండ్ ఈ బ్యాగ్ కి పక్కన మనకి ఒక క్లాత్ బ్యాగ్ కూడా వేలాడుతూ కనిపిస్తుంటుంది, చూడొచ్చు. అండ్ ఇది ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి అండ్ ఇంకా ఈ బ్యాగ్ తో పాటు ఏమేమి తీసుకెళ్తారో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో బ్యాగ్ ఇలా ఉంటుంది. బ్యాగ్ లో అన్ని డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. బ్యాగ్లో ఉన్న డిఫరెంట్ బుక్స్, కాకపోతే నేను ఇప్పుడు ప్రజెంట్ బుక్స్ని చూపించట్లేదు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయని, జస్ట్ స్కూల్కి తీసుకువెళ్లే ఐటమ్స్ ఏంటి అనేది మాత్రమే చూపిస్తున్నాను. బ్యాగ్లో ఎక్కువ ఏమి పాకెట్స్ ఉండవు, జస్ట్ ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ కొన్ని పేపర్స్ పెట్టుకోవడానికి పైన ఒక పాకెట్ ఉంటుంది. ఇది లెదర్తో తయారు చేసిన బ్యాగ్, చాలా మందంగా ఉంటుంది. దీని బరువు చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వీళ్ళు స్కూల్కి తీసుకెళ్లే బుక్స్ కంటే కూడా బ్యాగ్ బరువే చాలా ఎక్కువ ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ 6 ఇయర్స్ ఉంటుంది. సో 6 ఇయర్స్ ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి బ్యాగ్నే స్కూల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ బ్యాగ్కి పక్కన ఒక సైడ్ బ్యాగ్ ఉంది, క్లాత్ బ్యాగ్. ఇందులో ఏముందో ఇప్పుడు మా పాప మీకు చూపిస్తుంది. ఈ సైడ్ క్లాత్ బ్యాగ్లో ఒక క్యాప్ ఉంది. ఈ క్యాప్ పెట్టుకో. సో చూసారు కదా, లంచ్ టైంలో వీళ్ళు స్కూల్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ చేసేటప్పుడు తలకి ఈ క్యాప్ని ఇలా పెట్టుకుంటారు. ఫుడ్ తినేటప్పుడు వీళ్ళకి తలపైన ఉన్న హెయిర్ ఏదైనా లంచ్ ప్లేట్లో పడకుండా ఉండేందుకు తలపైన ఖచ్చితంగా ఇలాంటి క్యాప్ పెట్టుకుంటారు. అండ్ ఇంకా ఈ క్లాత్ బ్యాగ్లో ఒక వైట్ కలర్ మాస్క్ కూడా ఉంటుంది, చూడండి. ఆ మాస్క్ని ఇలా పెట్టుకోవాలి. సో వీళ్ళు లంచ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు తలపైన ఇలా క్యాప్ ప్లస్ మాస్క్ పెట్టుకుని లంచ్ రూమ్లోకి వెళ్తారు. తినేటప్పుడు మాస్క్ తీసేసి తిని మళ్ళీ తర్వాత మాస్క్ పెట్టుకుని లంచ్ రూమ్ నుంచి క్లాస్ రూమ్కి వస్తారు. అండ్ నెక్స్ట్ స్కూల్కి ప్రతిరోజు ఖచ్చితంగా వీళ్ళు వైట్ షూస్ తీసుకెళ్తారు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి షూస్ అయినా వేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక క్లాత్ బ్యాగ్లో వైట్ షూస్ని తీసుకుని వెళ్తారు కదా. స్కూల్ వరకు వేసుకుని వెళ్ళిన షూస్ని ర్యాక్స్లో పెట్టేసి ఈ షూస్ తోటే స్కూల్ లోపల ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ షూస్కి ఏదైతే డస్ట్ అంటుతుందో అలాంటి షూస్ని స్కూల్ బిల్డింగ్ లోపల యూజ్ చేయకూడదు. స్కూల్ బిల్డింగ్ లోపల ఒక షూస్ వేసుకుంటారు, స్కూల్ బిల్డింగ్ బయట ఒక షూ వేసుకుంటారు. సో ఇవి ఉవబాక్కి అంటారు జపనీస్లో. ఈ స్కూల్ బిల్డింగ్ లోపల వేసుకునే షూస్ ఇవి. సో ఈ షూస్ని ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్తుంది ప్రతిరోజు. సో స్కూల్ బ్యాగ్ ఇంకా షూ బ్యాగ్తో పాటు ఇంకొక బ్యాగ్ని కూడా స్కూల్కి తీసుకెళ్తుంది. స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళకి ఎవ్రీడే స్కూల్కి వెళ్ళినప్పుడు కలర్ డ్రెస్లో వెళ్తారు, కానీ గేమ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజు మాత్రం స్కూల్లోనే ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీళ్ళకి సెపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. సో ఇది మా పాప స్కూల్ స్పోర్ట్స్ డ్రెస్. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తను ఇది స్కిప్పింగ్ రోప్ కూడా తీసుకెళ్తూ ఉంటుంది. జపనీస్లో దీని ఏమంటారు, స్కూల్లో వీళ్ళకి స్కిప్పింగ్ కూడా నేర్పిస్తారు. సో ప్రతిరోజు
ఇది కూడా స్కూల్కి తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపించేది డిజాస్టర్ హుడ్ అంటారు దీన్ని. మామూలుగా స్కూల్లో ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు ఎర్త్ క్వేక్ వచ్చిందనుకోండి, పిల్లలు దాన్ని తలకి పెట్టుకొని చైర్స్ కింద కూర్చోవాలి. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. స్కూల్లో పిల్లలు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడే ఇది కూడా కొనమని మనకు చెప్తారు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తారో మా పాప మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా, సేమ్ దీన్ని ఒక క్యాప్ లాగా తలకి పెట్టుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఎర్త్ క్వేక్ వస్తే తలకి ఇలా పెట్టుకొని చైర్ కింద కానీ టేబుల్స్ కింద కానీ వెళ్ళి ఇలా కూర్చుంటారు. ఇది ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని డిజాస్టర్ హుడ్ అంటారు. వైట్ కలర్లో ఉన్న క్లాత్ బ్యాగ్ని కూడా తీసుకెళ్తుంది. ఈ బ్యాగ్లో ఏముంటుందో ఒకసారి చూపించు. ఒక వైట్ షర్ట్ ఉంటుంది. ఈ షర్ట్ ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి లంచ్ని ఒకరికొకరు సర్వింగ్ చేస్తారు. క్లాస్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళే కొంతమంది సర్వింగ్ చేస్తారు, కొంతమంది క్లీన్ చేస్తూ ఉంటారు. సో సర్వింగ్ డ్యూటీ వచ్చినప్పుడు పిల్లలు ఈ డ్రెస్ని వేసుకుని సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్రెస్ని కూడా మా పాప స్కూల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ డ్రెస్ని స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇందాక మీకు చూపించిన వస్తువులతో పాటు ఇలాంటి ఒక స్పాంజ్ ఇంకా ఇలాంటి నాప్కిన్స్ 2 తీసుకెళ్తారు. ఇవి ఎందుకంటే ఎవ్రీడే వీళ్ళు స్కూల్లో లంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్లాస్కి వచ్చి క్లాస్ రూమ్ మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి నాప్కిన్స్ని వాటర్లో తడిపి ఆ తడి క్లాత్తో క్లాస్ రూమ్ మొత్తం ఫ్లోర్ కానీ ఇంకా విండోస్ కానీ క్లీన్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అండ్ ఇలాంటి స్పాంజ్ ఏమో విండోస్ గ్లాసెస్ ఉంటాయి కదా, అలాంటి గ్లాసెస్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందాక నేను మీకు చూపించిన వస్తువులన్నింటిలో స్కూల్ బ్యాగ్, బుక్స్, ఇంకా స్కూల్ బ్యాగ్కి ఉన్న ఒక క్లాత్ బ్యాగ్ ఉంది కదా, ఈ మూడింటిని మాత్రమే ప్రతిరోజు వెళ్ళి స్కూల్కి తీసుకువెళ్తారు. మిగిలినవన్నీ కూడా ఎవ్రీ మండే స్కూల్కి తీసుకువెళ్ళి స్కూల్లో వీళ్ళకి క్లాస్ రూమ్లో ఇలా ర్యాక్స్ ఉంటాయి, ఈ ర్యాక్స్లో పెట్టేసి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ బ్యాగ్ని తీసుకువెళ్ళాలి అని. అండ్ ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే జపాన్లో చాలా రోజుల క్రితం సోల్జర్స్ ఉంటారు కదా, వీళ్ళు లెదర్తో తయారు చేసిన బ్యాగ్స్ని యూజ్ చేసేవారంట. ఈ బ్యాగ్ని రాంజోసెరో అని అనేవాళ్ళు. సో సేమ్ సోల్జర్స్ అయితే ఎలాంటి బ్యాగ్స్ని యూజ్ చేశారో అలాంటి బ్యాగ్ని పిల్లలకి కూడా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కొనివ్వాల్సి ఉంటుంది. అంటే సోల్జర్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సోల్జర్స్ ఎలాంటి వస్తువులను అయితే యూజ్ చేశారో అలాంటి వస్తువుల్ని పిల్లలకి కూడా ఇస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ రాంజోసెరో అనే బ్యాగ్ని పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక రూల్ని పాస్ చేసిందారు. జపాన్ కంట్రీలో ఉండే జపానీస్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు 6 ఇయర్స్ ఖచ్చితంగా ఇలాంటి బ్యాగ్ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. కలర్స్ డిఫరెంట్గా ఉన్న పర్లేదు కానీ బ్యాగ్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, స్కూల్లో నేర్పించే డిఫరెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.